అవసరమైతే అసెంబ్లీ మేము పెట్టే నాటికి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ ఎలక్షన్లు ఎంపీటీసీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అసెంబ్లీ కూడా పిలుస్తాము బడ్జెట్ సమావేశాలు జరపాలి బడ్జెట్ పాస్ చేయాలి ఆ లోపల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అని చెప్పి కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను తప్పకుండా చేస్తుందన్న నమ్మకం కూడా నాకుంది లేని పరిస్థితుల్లో ఇంకా ఒత్తిడి అప్పటికి స్పందించకపోయిన పరిస్థితులు వాళ్ళకి వాళ్ళలో ఏదైనా ఉంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా అసెంబ్లీలో అన్న అడిగినట్టు తీర్మానం ఏదో చేయాలని తప్పకుండా చేద్దాం దాని గురించి వేరే సెకండ్ ఆలోచన కూడా అవసరం లేదు అందరం మనసా వాచ కర్మనా దీన్ని ఈ ప్లాంట్ను కాపాడుకోవాలి అని చెప్పి మనసా వాచ కర్మను అందరం కమిట్ అయి ఉన్నాం ఖచ్చితంగా అది కూడా చేస్తాం దాని గురించి పెద్ద సమస్య లేదు ఈ మాదిరిగా చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు గవర్నమెంట్ రంగంలోనే ఉంటుంది మంచి సంస్థ కింద ఇది కన్వర్ట్ అవుతుంది అని చెబుతూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాయడం జరిగింది ఈ మూడు సలహాలు చెబుతూ సో ఇంకా లెటర్స్ సి ఇంతవరకు అయితే వాళ్ళ దగ్గర నుంచి మనకేమీ రిప్లై రాలేదు బట్ వస్తుంది ఎందుకనంటే ఇప్పుడు రాసి కూడా 15 డేస్ 10 రోజులు అయినట్టుంది 10 రోజులు అయినట్టుంది వాళ్ళకు కూడా కొంచెం టైం ఇద్దాము ఈ లోపల బీజేపీ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు కూడా వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇవన్నీ అంశాల మీద సపోర్ట్ ఇవన్నీ అంశాలను చూపిస్తూ ఈ మాదిరిగా చేస్తే బాగుంటుందని వీళ్ళు కన్విన్స్ అయ్యి ఒత్తిడి తేగలిగితే మన పని ఇంకా కొంత సులభం అవుతుందా సో వాళ్ళు కూడా రకరకాల ఢిల్లీలో చర్చలు జరుపుతూ ఉన్నట్టు మన పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం సో ఈ ప్రక్రియ జరగనివ్వండి మనం కూడా డిప్లొమాటిక్ కనెక్షన్స్తో మనం కూడా ఈ చర్చలు జరిగించే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనసాగించే కార్యక్రమాలు కూడా చేస్తాం సో రాబోయే రోజుల్లో ఒక పాజిటివ్ సొల్యూషన్ వస్తుంది అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను ఈ లోపలైతే ప్లాంట్ అన్నది ఖచ్చితంగా ఎక్కడ మూత పడకుండా 6.3 మిలియన్ టన్స్ లాస్ట్ ఏదైతే మనం ఆప్టిమం ప్రొడక్షన్ తీసుకురాగలిగామో ఆ ప్రొడక్షన్ తగ్గకుండా అంతకన్నా ఇంకా మెరుగైన రిజల్ట్ 7.3 మిలియన్ టన్స్ దాని కెపాసిటీ ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇప్పటికే 6.3 మిలియన్ టన్స్ దాకా వచ్చాం కాబట్టి మీరు దాన్ని మెయింటైన్ చేయండి ఎక్కడా కూడా మనం అవతల వాళ్ళు ఎవరూ కూడా స్టీల్ ప్లాంట్ మూతబడింది ఎంప్లాయీస్ గొడవల వల్ల మూసేసినారు ప్రొడక్షన్ రావడం లేదు అన్న మాట రానియకుండా మీరు చూసుకోండి అన్ని రకాలుగా ప్లాంట్లకు సపోర్ట్ చేస్తూ ప్రొడక్షన్ ఎక్కడా కూడా తగ్గకుండా మీరు మెయింటైన్ చేస్తూ ప్లాంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎందుకంటే అది 6.3 7.3 ఆప్టిమమ్ కెపాసిటీస్లో నడుస్తేనే ఎఫిషియన్సీస్ ఆఫ్ స్కేల్స్ వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది లాభాలు ఇంకా మెరుగ్గా మనం చూపించగలుగుతాం కాబట్టి అది ఎక్కడ కూడా మనకు విరామం టైంలో మాత్రమే మనం ఏదో ధర్నా చేస్తా అన్నట్టు స్ట్రైక్ చేస్తా అన్నట్టు కనిపించాలి మిగిలిన టైంలో మన పనులు మనం చేసుకోవాలి ఫ్యాక్టరీ నడపాలి ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరోజు కూడా మూతపడింది ప్రొడక్షన్ రాలేదు అన్న మాట రాకుండా చూసుకునే కార్యక్రమం మీ భుజస్కంధాల మీద ఉంది అది మీరు జాగ్రత్తగా ఆ కార్యక్రమం చేయండి